టెస్ట్ కో ప్యాకేజ్ వచ్చింది. ఇందులో ఏముంది? నాకు తెలీదు. ఎవరు పంపారు? ఏమో తెలీదు. మరి మీకు ఇంకేం తెలుసు? నువ్వు అసలు ఎందుకు పనికిరావు అని నాకు తెలుసు. గుడ్ బాయ్. ఏం పని చేస్తున్నాడు? సరేలే, ముందు ఈ ప్యాకెట్ లో ఏముందో చూడు. మనకి ప్యాకేజ్ వచ్చిందా? ఎవరు పంపించారు? మీ తొందరపాటు నాకు అర్థం అవుతుంది, అయినా కూడా మీకు నా అభినందనలు జాని. 5 రోజుల పాటు షిప్ మీద విహార యాత్ర చేసే అవకాశం మీకు దక్కింది. అద్భుతమైన స్విమ్మింగ్ పూల్, పెద్ద స్పా, స్కేట్బోర్డ్ పార్క్, ఇంకా అద్భుతమైన మసాజ్ సెంటర్ కూడా ఉంది. వాటితో పాటు అందమైన మ్యూజియం కూడా ఉంది. మీకు విషయం తెలుసా? మీరెవరూ లేకుండా నేను మీ నాన్నగారే వెకేషన్ కు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అయ్యో, నేను చెప్పినవన్నీ మీరు విన్నారా ఏమిటి? అవును, అయినా ఒక షిప్ లో మీరు తప్పిపోరు కాబట్టి మీరు అక్కడ ఉన్నా మీరు లేనట్టుగానే ప్రవర్తిస్తాం. మీరందరూ మీ కావాల్సిన వాటిని ప్యాక్ చేసుకోండి, ఎందుకంటే మీ డ్రీమ్ వెకేషన్ మొదలు కాబోతోంది. అది సరే, కానీ నేను ఈ క్రూజ్ కాంటెస్ట్ లో పాల్గొనలేదే. ఇందులో ఏదో తిరగాల్సింది అనుకుంటున్నావా? నాకు నీ ఉద్దేశం బాగా అర్థమైంది. అన్ని మర్చిపో, నీకు ఆ ఛాన్స్ దొరికితే దేన్ని వదిలిపెట్టకూడదు. ఇలా చూడండి, మీరందరూ అంటే మాకు ఎంతో ప్రేమ. కానీ డిన్నర్ వరకు మీరున్నా కూడా మేము లేనట్టుగానే భావిస్తాం. ఏమంటారు? ఓకే, బాయ్. వాళ్ళు మాత్రం వెళ్తే వదిలేస్తావా? మేం కూడా ఎస్కేప్ అవుతాం. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్తాను. నిన్న డాగింగ్ తెచ్చుకున్నాను. సరే, ఈ మ్యాప్ ను పరిశీలిద్దాం. స్కేట్ జంప్ ఉందట, 9 హోల్ గోల్ఫ్ కోర్స్, సొంతగా బాత్రూమ్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఉందట. సైలెంట్ గా వెళ్లి ప్రారంభించేదావా? నేను ఏ కాంటెస్ట్ లో పాల్గొనకుండా ఈ ట్రిప్ ని ఎలా గెలుచుకున్నానో తెలుసుకోవాలి. అది స్కేట్ బోర్డ్ పార్క్ లో చూసుకున్నా. పార్క్ వచ్చామా? మన ఇద్దరం కలిసి ముందుగా మ్యూజియం కి కదా వెళ్ళాలనుకున్నాం. దానికి ఇంకా చాలా టైం ఉంది డార్లింగ్, మనం ఇప్పుడు రిలాక్స్ అవుదాం. అదే కరెక్టే, మాకు చాలా ఎక్కువ సేపు మసాజ్ చేయాలి, ఎందుకంటే మేము పిల్లలతో రాలేదు. ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి వద్దాం, మనం ఎవరితోనూ పోటీ పడకూడదు. నువ్వు గీన్ ఉద్దేశించి అంటున్నావు కాబట్టి నేను దీనికి ఒప్పుకుంటున్నాను. కాదు, నువ్వే చూసుకో. వెంటనే మన ల్యాబ్ కోట్ వేసుకుని ఎస్కేప్ అవుదాము. జంగల్ సఫారీనా? ఈ షిప్ లో అన్ని ఉన్నాయి. మాట్లాడి ముందు వచ్చిన పని చూడు. ఆ స్కేట్ బోర్డ్ పార్క్ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. మనం ఎందుకు ఆర్కిటిక్ సర్కిల్ కి వచ్చాం? అలాంటిదేం లేదే, ఇప్పుడేగా పోర్క్ బెల్లిని దాటి వచ్చాం. కానీ మన షిప్ ఒక ఐస్బర్గ్ దగ్గరికి దూసుకెళ్తోంది. భయపడకు జ్యోగి, ఈ పార్క్ క్యాప్టెన్ దాన్ని చూసుంటారు, షిప్ ని పక్కకి తిప్పేస్తారు. ఖర్చు పెట్టే కాస్ట్లీ ఫ్యామిలీ మాదని నీకు తెలుసు కదా. నిజానికి బిహార యాత్ర ఏర్పాట్లని నేనే చేశాను. ఈ క్రూజ్ ట్రిప్ లో ఏదో ఉందని నేను ముందే చెప్పాను, నువ్వే నమ్మలేదు. ఇక్కడ అన్ని ఫ్రీగా దొరుకుతున్నాయి, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ ఈ షిప్ లోనే ఉన్నారు కాబట్టి నేను దీన్ని ఐస్బర్గ్ కి గుర్తిస్తాను. అప్పుడు ఈ షిప్ మునగడం మొదలు పెడుతుంది. అందరూ మునిగినా సూసన్ మాత్రం మునగదు. ఎందుకో తెలుసా? నేను ఉన్నానుగా. ఇలాంటి సిచ్యువేషన్ లో కాపాడే మనసులో చోటు సంపాదించుకోవాలి. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నా సూసన్ కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఈ షిప్ ని ఐస్బర్గ్ కి బుద్ధిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? నువ్వు అలా మాట్లాడుతూనే ఉండు. కానీ నేను ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత ఫ్రీగా ఏది దొరికినా ఆశపడకూడదని అందరికి చెప్తాను. ఇప్పటికైనా తెలిసిందా నీకు? నా మీట్ లాఫ్ మ్యూజియం ని బాగా ఎంజాయ్ చేయండి, అది మునిగిపోతుంది. ఇక నాకు సూసన్ కి అడ్డే లేదు. ఎక్కడికి పారిపోతున్నా?
ఇక వీళ్ళ గొడవ ఉండదు. హలో మై డియర్ సూజాన్, ఇతను ఎక్కడేం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ స్పైస్ బర్గ్ ని కొట్టబోతోంది, కానీ నేను నిన్ను కాపాడతాను బామా. మరి నా సంగతి ఏంటి? పానకంలో పొడగలను నువ్వెదక. తన గురించి దిగులు పడకు, నా గురించి ఆలోచించు. నువ్వు ఏ షిప్ ట్రిప్ కాంటెస్ట్ లను పాల్గొనలేదు కదా? యూజిన్ ఇదంతా చేశాడన్నమాట. మనం ఇక్కడ నుంచి బయటపడడానికి ఏమైనా ప్లాన్ ఉందా? లేదు. లేదు, ఇది వర్కౌట్ అవ్వదు. ఇది బాగుంది, ఇలా చేసి చాలా రోజులైందిలే. నా అంతరాత్మ చెప్పినట్టు ఇక్కడ చాలా విషయాలు దాగున్నాయి. అది నీ చేతిలోనే ఉంది. ఇవన్నీ మనకు వెన్నతో పెట్టిన విద్య. ఓకే, పదండి. ఎక్కువ దూరం వచ్చినట్టు లేము. ఉండండి, కోస్ట్ గార్డ్ ఫోన్ చేసి మనందరినీ కాపాడమని చెప్తాను. మరీ అంత తొందర పడకండి కెప్టెన్. ఒక అద్భుతమైన వెకేషన్ ని నువ్వు మా ఫ్యామిలీకి ఇస్తానన్నావు, అది ఇచ్చేంత వరకు మేము నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వం. అర్థమైందా? మీరు అడిగిన కూల్ డ్రింక్స్ ఎత్తుకోండి, వెజ్ బర్గర్ వెనకాలే వస్తోంది. అలాగే ఇంకా ఇంకా పైకి. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మీట్ లోఫ్ 1970s లో సర్వ్ చేయబడ్డ మొదటి మీట్ లోఫ్. ఇదిగో ఇది చాలా ప్రాచీన కాలం నుండి ఉంది, చాలా బాగుంటుంది కూడా. వావ్. ఓ యూ జీ, వస్తున్నా.